హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే కట్టె పొంగలి ఎలా చేయాలనేది ఈరోజు మనం తెలుసుకున్నామండి అందులోనూ దసరా వస్తుంది కదా సో దేవీ నవరాత్రులలో మొదటగా మనకి ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా ఇలాగ కట్టె పొంగలి చేసి పెడతారు కాబట్టి సో ఇంకా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దామండి సో ఇంకా ఇలాగా ఒక బౌల్ తీసుకొని నేను దాంట్లోకి ఒక హాఫ్ గ్లాసు పొట్టు బెసరప్పు వేస్తున్నానండి మీ దగ్గర పొట్టు లేనిది ఉన్నా కానీ సో ఇంకా అది కూడా వేసుకో అనమాట దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఇంకెలాగా నాన్న ఇవ్వాలండి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఒకసారి ఇలాగా కలుపుకొని అండ్ అలాగే ఇంకొక బౌల్లోకి ఇంకా నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకుంటున్నాను ఇంకెలాగ రైస్ తీసుకుని దీంట్లోకి కూడా వాటర్ పోసుకొని ఒక సైడ్ పెట్టేసుకోవాలండి అదే పొట్టు లేని పెసరపప్పు అయితే మాత్రం మీరు ఇంకా రైస్ అండ్ అలాగే పెసరపప్పు కూడా ఒకే బౌల్లోకి ఇలాగ నానబెట్టేసుకుంటే పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా నేను నేనైతే ఇక్కడ పొట్టు పెసరపప్పు కాబట్టి సపరేట్ బౌల్స్లో వేస్తున్నాను ఇంకా రైస్ అండ్ పెసరపప్పుని సపరేట్గా వేసి ఇంక ఇలాగా ఒకసారి కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి ఒక టూ అవర్స్ అలాగా నాన్నవ్వాలన్నమాట అప్పుడే మనకి రైస్ పెసరపప్పు అనేది మంచిగా నానిపోతుంది ఇలాగ నానిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇంక ఇలాగా రెండింటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని పెట్టేసుకున్నానండి ఇంకా ఇంకా అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి మనం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ పోసాం కాబట్టి సో ఒక ఎయిట్ గ్లాసెస్ వరకు అదే గ్లాస్ తోటి ఎయిట్ గ్లాసెస్ వరకు వాటర్ అనేవి పడతాయండి మనకి ఇది కుక్ అవ్వటానికి సో ఇంకెలాగా వాటర్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి సో ఒకసారి ఇలాగా వాటర్ అనేవి బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పు అండ్ రైస్ని వేసుకోవాలండి ఇంకా ఇంకేలాగా వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని దీంట్లోకి సరిపోను సాల్ట్ వేసుకోవాలండి సో ఇలాగా మంచిగా కుక్ అయ్యేటప్పుడే మనం స్టార్టింగ్లోనే సాల్ట్ యాడ్ చేసుకుంటే మంచిగా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంకేలాగా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్లో మనకి చక్కగా మంచిగా కుక్ అయిపోతుంది ఇంకా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి సో ఇంకా ఫైనల్గా ఒకసారి మూత తీసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం లైట్గా వాటర్ వాటర్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా సో ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇంకా చక్కగా మనకి పప్పు అండ్ పెసరపప్పు అండ్ అలాగే రైస్ కూడా సో ఇంక ఇలాగ మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే ఇంకో సైడ్ ఇంకా నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి ఇలాగా పోపు నెయ్యిలో వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసే కట్ట పొంగలి సో దీంట్లోకి ఇంకా నెయ్యి హీట్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేశానండి అండ్ అలాగే ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు వేసాను అండ్ అలాగే జీలకర్ర కూడా వేసానండి వీటితో పాటు కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసానండి సో వేసి చక్కగా నెయ్యిలో ఇవి ఫ్రై చేసుకోవాలి మనం ఇలాగ కలుపుకుంటూ మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని సో ఇవి చక్కగా మనకి మంచిగా నెయ్యిలో ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అండి సో ఇలాగా ఫ్రై ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇంకా ఫైనల్గా దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకోవాలండి ఇలాగ ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసే కట్టె బొంగలి సో ఇలాగ ఇంగో గోర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగ కలుపుకోవాలి కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మనం రెడీ అయిపోయింది కదా పెసరపప్పు అన్న మంచిగా కుక్ అయిపోయింది కదా సో ఇంకా ఈ పోపుని దీంట్లోకి వేసేసుకొని ఇంకా మొత్తం కూడా మంచిగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇంకా చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి అలా అండ్ అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట సో ఇలాగ చేసుకొని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇంకా సో మన ఎమ్మి ఎమ్మిగా ఉండే కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్